ఆలూ మటన్ కుర్మా మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ఆలూ మటన్ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు ఉడికించిన మటన్ 1/2 కిలో తరిగిన ఉల్లిపాయ 1 పచ్చిమిరపకాయలు 5 పచ్చికొబ్బరి పేస్ట్ 1/2 కప్పు గసగసాల పేస్ట్ 1/2 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్ ఉప్పు తగినంత పసుపు చిటికెడు గరం మసాలా 1 టీస్పూన్ పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పెరుగు 1/2 కప్పు నూనె 3 టేబుల్ స్పూన్లు సరగరు స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నూని సో ఆలూ ముందుగానే ఉడికించేసుకోవాలా అవునండి ఓకే సో మటన్ కూడా ఉడికించేసుకున్నట్టున్నారు అవును ఏమేం చేశారు ఏ లేదు కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉల్లిపాయలు వాటర్ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మసాలా మసాలా దినుసులు వేసి ఉడికించేసుకున్నాం ఇప్పుడు ఫస్ట్ మసాలా దినుసులు వేసుకుంటూ సో పచ్చిమిరపకాయలు కూడా పేస్ట్ చేసేసుకుంటున్నారు అంటే కచ్చపచ్చగా చేసుకున్నట్టున్నారు అంతేనా అంటే ఫైన్ ఉంటే బాగుంటుంది ఓకే సో ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు లైట్ గా సో కొబ్బరి కూడా ఐ థింక్ పేస్ట్ చేసుకున్నట్టు అన్ని కొబ్బరి గసగసాలు పెరుగు ఇదా కొబ్బరి గసగసాలు ఇది కొబ్బరి ఇది గసగసాలు ఓ విడివిడిగానా కొబ్బరి విడివిడిగా ఓకే సో పచ్చి కొబ్బరి అవును పచ్చి కొబ్బరి పేస్ట్ చేసుకోవాలి ఇంకేం యాడ్ చేయలేదండి ఏం లేదు ఇది గసగసాలు పేస్ట్ అవును గసగసాలు డైరెక్ట్ గానా వేయించుకున్నా లైట్ గా వాటర్ లో నానబెట్టి తర్వాత పేస్ట్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మటన్ కొబ్బరి పేస్ట్ అన్నమాట ఇప్పుడు గసగసాల పేస్ట్ ఇప్పుడు పొటాటోస్ చేసుకుందాం ఉడికించిన బంగాళదుంపలు బంగాళదుంపలు మీరు ఏ కూరలో వేసినా చాలా టేస్టీగా ఉంటాయి పచ్చిమిర్చి పేస్ట్ మీకు ఎంత కావాలంత ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం ఒక కొంచెం వేసుకుందాం కొంచెం పసుపు సో ఆలు వచ్చి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ గా ఉంటేనే బాగుంటుంది బాగుంటుంది అంటే ఆలు ఎప్పుడు బైట్ కావాలి కదా కొంచెం నిలిపేయండి సో ఇది కొంచెం ఉడకాలి ఉడకాలి ఓకే అయితే ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా ప్రతిరోజు ఒక స్పూన్ తులసి రసం కనుక ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉన్నట్లయితే రక్తశుద్ధి జరుగుతుంది రక్తశుద్ధి జరిగిందంటే రకరకాల ఇన్ఫెక్షన్స్ చర్మ సంబంధమైన సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తగ్గుతాయి మరీ ముఖ్యంగా గొంతు సంబంధమైన సమస్యలు బాగా తగ్గుతాయి గొంతు ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నా కూడా తగ్గిపోతాయి చిట్కా చూశారు కదా సురాగర్ క్రీమా లాస్ట్ పెరుగు కొంచెం పులుపు ఓకే కొంచెం పుదీనా కొంచెం ధనియా కొత్తిమీర కొత్తిమీర గరం మసాలా వేసాము కొంచెం ఫ్లేవర్ కి అన్నమాట చక్కగా పరాటాలు చేసుకొని దాని మీద ఎంత వేసేసి అది నానేక అలా తింటూ ఉంటే మంచి కుర్మా వాసన వస్తుందా
అదే చెప్తున్నాను మీరు పరాటా కూడా చేసేస్తుంటే పనిలో పని అప్పుడు చూసే వ్యూవర్స్ అందరూ తిట్టుకుంటూ ఉంటారు మాకేమైనా వంటలు చూపిస్తారని చూస్తే ఇవిడు కావాల్సినవన్నీ చేపించుకొని తింటుంది సో ఆలూ మటన్ కుర్మా రెడీ థాంక్యూ ఆలూ మటన్ కుర్మా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా ఆలూ మటన్ కుర్మా తయారీ విధానం ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో ఉడికించిన మటన్ పచ్చికొబ్బరి పేస్ట్ గసగసాల పేస్ట్ వేసి ఉడకనివ్వాలి తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు పచ్చిమిర్చి పేస్ట్ ఉప్పు పసుపు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి ఆ తర్వాత పెరుగు పుదీనా కొత్తిమీర గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలూ మటన్ కుర్మా రెడీ